పశ్చిమ గోదావరి జిల్లాలో వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సోమవారం జరిగిన వేలంపాట ద్వారా 51 లక్షల భారీ ఆదాయం సమకూరింది. శ్రీవారి శేషాచల కొండపై ఉన్న వివిధ కళ్యాణ మండపాలలో పెళ్లిలకు పచ్చిపూల మండపాలు ఏర్పాటు చేసి వివాహ నిర్వాహకుల నుండి సొమ్మును దక్కించుకునే హక్కుకు జరిగిన ఈ వేలంపాటలో 8 మంది పాటదారులు డిపాజిట్లు కట్టి ఈ పాటలో పాల్గొన్నారు. ఆలయ పాదుకా మండపం వద్ద ఉన్న సమాచార కేంద్రం సమీపంలో ఆలయ అధికారులు ఈ వేలంపాటను నిర్వహించారు. సంవత్సర కాలానికి గాను జరిగిన వేలంపాటలో 8 మంది పాటదారులు వేలంపాటలో పాల్గొనగా 3 సీల్ టెండర్లు వచ్చాయి. ముందుగా దేవస్థానం అధికారులు తమ పాటగా 18 లక్షల ప్రపోజ్ చేశారు. దీంతో పాటదారులు పోటీ పడి మరీ తమ వేలంపాటలో పాల్గొన్నారు. 41 లక్షల వరకు అధిక పాటగా వెళ్లారు. అయితే సీల్ టెండర్లను ఆలయ అధికారులు తెరిచి చూడగా 50 లక్షలను హెచ్చు పాటదారునిగా గ్రామానికి చెందిన శేషపు సతీష్ సీల్ టెండర్ వేయడంతో ఈ హక్కు అతనికి దక్కింది. అయితే జీఎస్టీతో కలిపి సుమారు 60 లక్షల వరకు వీరు దేవస్థానానికి చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఆల్రెడీ కాగితం ఇచ్చారట, కాగితం ఇవ్వాలి. 31 లక్షలు సెకండ్ వన్ జీ నాగబాబు గారు 40 లక్షలు అండి. ఆయన నెక్స్ట్ కే ప్రియాంక 36 లక్షలు వేశారండి. ఎక్కువ ఉందండి.